దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు కొందరు దేవుణ్ణే అమ్ముకునే వాళ్ళు కొందరు తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదాద్రి స్వామి శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని దేశమే అబ్బురపడేలా పునర్నిర్మించారు కేసీఆర్ అచంచలమైన భక్తితో స్వామి మీద అనురక్తితో ప్రచార ఆర్భాటం లేదు ఫోటోల యాప లేదు తన ప్రభుత్వం కట్టించిందనే ప్రకటన లేదు వెనకటికి రాజులు గుడులు కట్టించి శాసనాలు రాసుకున్నారు ప్రజాస్వామ్య భారతంలో ఎన్నడూ లేనంతటి నిర్మాణమైన ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కనీసం తన పేరుతో శిలాఫలకం కూడా పెట్టుకోలేదు నిజమైన భక్తుడిగా నిండు మనసుతో మొక్కుకొని మొక్కులు సమర్పించుకొని స్వామిని సేవించుకునే పరిపూర్ణ సమర్పణ భావం తప్ప ఆయనలో ఇంకొక ఆలోచనే లేదు ఇది మనమందరం చూసిన నిజం అటువంటి అద్భుత దేవాలయంలో అత్యంత శక్తిశాలి అసుర బంజుడైన యాదాద్రి స్వామి ముందు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తడి బట్టలతో పెద్ద తప్పు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరవేసిన నిందితులతో బీజేపీకి ఏ సంబంధమూ లేదని అసలు వాళ్ళెవరో తమకు తెలవనే తెలియదని బండి సంజయ్ ప్రమాణం చేశారు పచ్చి బట్టలతో పచ్చి అబద్ధాలు తెలంగాణలో ఎప్పుడైనా ఎంతటి మొనగాడైనా తడి బట్టలతో ఇమానం ప్రమాణం చేస్తాడా పచ్చి బట్టలతో గుళ్ళ చేస్తాడా దేవుని పాదాల మీద పూలు తీస్తాడా ఎంతటి దుస్సాహసం తడి బట్టల ప్రమాణం చెయ్యమంటే తప్పు చేయకున్నా సరే తప్పైందని ఒప్పుకొని దడవతో దండుగు కొట్టి తప్పుకుపోయే పశ్చాత్తాప పరంపర అనేది అటువంటి పాపభీతి మన సంస్కృతి మరి బండి సంజయ్ది ఏ వికృతి మతం పేరుతో అమాయక ప్రజలను మాయ చేస్తున్నట్టు ప్రమాణం పేరుతో యాదాద్రి స్వామిని మాయజేయు చూసిండు నర్సింహ స్వామితోనే నాటకాలాడిండు స్వామి ఊరుకుంటాడా గుట్ట దిగేలోపు పుట్ట పగిలింది ఆ ముగ్గురు బ్రోకర్లు బీజేపీ వాళ్లేనని వాళ్ల వెనక బీజేపీకి ఆర్ఎస్ఎస్కు చెందిన అనేక మంది పెద్దలు టాప్ వన్ టూ త్రీలు ఉన్నారని తేట తెల్లమవుతున్నదని పావులు పుట్టలోంచి కాలనాగులు బయటపడుతున్నట్టు కాల్ డేటాలో నుంచి గుట్టల కొద్దీ ఫోటోలు గంటల కొద్దీ సంభాషణలు టెర్రా కొద్దీ టెక్స్ట్ మెసేజ్లు వందలాది వాయిస్ రికార్డులు మీడియా పరిశోధనలో బయటపడుతున్నాయి బ్రోకర్లతో బీజేపీకి సంబంధం లేదని వాళ్ళెవరో తనకు తెలియదని చెప్పిన బండి సంజయ్కి కూడా వారితో సన్నిహిత సంబంధాలున్నట్టు కాల్ డేటాపై మీడియా పరిశోధనలో బయటపడుతున్న ఆధారాలు వెల్లడిస్తున్నాయి మరి సంజయ్ తడిబట్టల ప్రమాణం సంగతి మనమంతా నమ్ముతున్న హిందూ మతాన్ని ఆయన నమ్ముతున్నాడా నమ్మితే ఆయన ఏ అసత్యాన్ని నమ్మి తడిబట్టల ప్రమాణం చేసినట్టు బొంకు రాజకీయం కోసం దేవుడిని వాడుకోవడమే బీజేపీ చెప్పే మతమా అబద్ధాలను నమ్మించేందుకు ప్రమాణం చేయడం భక్తులు చేసే పనేనా ప్రజలను గోల్మాల్ చేసేందుకు దేవుడిని అబద్ధం చేసే ప్రయత్నం చేస్తారా చేసిన నిర్వాహకం చాలదని ఇప్పుడు పాదయాత్రల పేరుతో మరో పరిహాసమా పచ్చగా ఉన్న తెలంగాణలో మతం పేరుతో చిచ్చు పెట్టే పనికి మాలిన యత్నమా